రేపల్లి పట్టణ ఇసుకపల్లి విద్యుత్ కార్యాలయంలో ఎస్ఏఓ రామిరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఏఓ రామిరెడ్డి ఏడి రామయ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఏఓ రామిరెడ్డి మాట్లాడుతూ ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట ఆగస్టు కన్జెప్షన్ మీద సెప్టెంబర్ లో వచ్చిన బిల్లు మీద యూనిట్ కి 1 రూపాయి 23 పైసలు చొప్పున వేయడం జరిగిందని అత్యవసర పరిస్థితుల్లో వేసిన నామమార్పు ఛార్జీలు లేవని ఆయన అన్నారు. ఈ ట్రూ ఆఫ్ ఛార్జీల రూపంలో ఆగస్టు నుండి మార్చి వరకు వసూలు చేసుకోవడం కోసం ERC అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. సో ట్రూ ఆఫ్ ఛార్జీలు పేరిట ఈ నెల అనగా ఆగస్టు కన్జంప్షన్ మీద సెప్టెంబర్ లో ఇచ్చినటువంటి బిల్లుల్లో యూనిటికి రూపాయి 23 పైసలు చొప్పున వేయడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో వేసినటువంటి నామమాత్రపు మాత్రమే ఇది. 2014-2019 సంవత్సరాల్లో ఏపీఆర్సీకి అనుమతించినటువంటి వ్యయానికి మరియు వాస్తవంగా కంపెనీలకు డిస్కంలకు అయినటువంటి కంపెనీ ఖర్చులు అదనపు ఖర్చులు అయినటువంటి వ్యయానికి ఉన్న తేడా మొత్తాన్ని ఈ ట్రూ అప్ ఛార్జీల రూపంలో ఆగస్టు నుంచి మార్చి వరకు వసూలు చేసుకోవడం కోసం ఈఆర్సీ అనుమతించింది. సో మేము దాదాపు 7829 కోట్ల రూపాయలకు ప్రతిపాదన పంపించగా ERC కమిషను కేవలం 3060 కోట్ల రూపాయల వరకు మాత్రమే అనుమతించింది. సో దాని మీద వడ్డీ ఏమాత్రం లేకుండా కేవలం అసలు మొత్తాన్ని మాత్రమే 3060 కోట్ల రూపాయలను ఈ 8 నెలల్లో కన్జ్యూమర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చేయడం జరిగింది. అంతేగాని బిల్లుల్లో అదనపు మొత్తాలను ఎక్కడ కూడా వసూలు చేయడం లేదు. అంతేకాకుండా మినిమం బిల్ అనేటువంటి కాన్సెప్ట్ని కూడా తీసివేయడం జరిగింది. వాడుకున్న యూనిట్లకు మాత్రమే బిల్లు చేయడం జరుగుతుంది. సో తక్కువ వాడుకుంటే తక్కువ బిల్లు పద్ధతి అనేటువంటి డైనమిక్ గ్రూపుల కింద విభజించేసి ABC 3 గ్రూపులుగా డొమెస్టిక్ కేటగిరీలో నిర్ణయించడం జరిగింది. ఆ ప్రకారంగా బిల్లు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే అదనంగా కన్జ్యూమర్స్ దగ్గర నుంచి 1 రూపాయి కూడా కలెక్ట్ చేయటం లేదు. కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ ట్రూ అప్ ఛార్జీస్ పేరిట వినియోగదారుని వసూలు చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా రెండో విషయం ఏంటంటే 2014-19 సంవత్సరాల్లో వాడుకున్న వినియోగాన్ని కాకుండా కేవలం ఇప్పుడు వాడుకున్నటువంటి వినియోగం మీద మాత్రమే 2.23 రూపాయలు ఈ నెల కలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 2.27 రూపాయలు నెక్స్ట్ మంత్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ప్రజలందరూ తక్కువ వాడుకుంటుంటే తక్కువ ఖర్చు ట్రూ అప్ ఛార్జెస్ కింద విధించడం జరుగుతుంది. ఇది ప్రజలందరూ గమనించి వాడకాన్ని పొదుపుగా వాడుకోవాలి.